Dr. Samaram Social Science Channel Pragathi Prekshakulaku Swagatham. Ee roju manam Paura Swechhaku Kotta Upiri ane amsham gunchi telusukundam. Ugravadulanta Neragalle, Kani Neragallandaru Ugravadulu Karu ani Supreme Court 27 ela nadu spashtikarinchindi. Kevalam Shanti Bhadratalaku Praja Jeevananiki Bhangam Kaliginchadanni Ugravada Cheriga Pariganincharadanna Nati Supreme Court Nyayamurti Justice AS Anand Tirpu Janagraha Nirasanaku Ugravada Kutraku Madhya Spashtamaina Vibhajana Rekha Gisindi Aina Prayojanam Yemundi Yelina Variki Eduradatame Mahaparadamantu Pasavika Chattala Prayogamto Paura Hakkulni Rakshaka Bhatule Bhakshistunna Aprajaswamika Dhorani Gurrapudekkala Vistaristundi నిరుడు ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల ప్రతికూల వర్గాల నడుమ చలరేగిన ఘర్షణలు ఈశాన్య ఢిల్లీలో 53 మందిని బలిగొని 500 మందిని క్షతగాత్రుల్ని చేశాయి. ఆ దారుణానికి కారణమంటూ కొందరు యూనివర్సిటీ విద్యార్థుల మీద చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద తీవ్ర అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య బెంచ్ మూడు వేర్వేరు తీర్పుల్లో చేసిన వ్యాఖ్యలు పోలీసులకు గుణపాఠాలు నేర్పుతున్నాయి. ఊపాలో ఉగ్రవాద చర్యకు ఇచ్చిన నిర్వచనం విస్తారంగా కొంత సందిగ్ధంగానే ఉందంటూ సాధారణ కేసుల పరిధిలోకి వచ్చే దుశ్శరలకు ఆషామాషీగా టెర్రరిస్టు ముద్ర వేయరాదని ఉన్నత న్యాయపాలిక హితవు పలికింది. ప్రభుత్వ విధానాల పట్ల నిరసన తెలపడం పౌరులకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కు. నిరసనల్ని అణిచివేయాలన్న ఆదుర్ద పరిస్థితి చేయి దాటిపోతుందేమోనన్న ఆందోళనతో ప్రభుత్వం పౌర హక్కుకు ఉగ్రవాద చర్యకు మధ్య గల రేఖను చెరిపివేసిందన్న హైకోర్టు అదే ఒరవడి కొనసాగితే ప్రజాస్వామ్యం పతనమవుతుందని నిష్ఠూర సత్యం పలికింది. ఈ తరహా తీర్పులే దేశంలో పౌర స్వేచ్ఛకు కొత్త ఊపిరి. దేశీయంగా నిలవేస్తున్న ఉగ్రవాదం చైనా పాకిస్తాన్తో యుద్ధాలకు ఏమాత్రం తీసిపోదంటూ 80వ దశకంలో రాజీవ్ ప్రభుత్వం ప్రత్యేకంగా తాడా చట్టం తెచ్చింది. 1995లో అది రద్దయ్యాక అవే లక్ష్యాలు నిబంధనలతో పురుడు పోసుకున్న పోటాకు సైతం కాలగతిలో అదే గతి పట్టింది. మరో కొత్త చట్టం ప్రసక్తి లేకుండా 1967 నాటి ఊపాలోనే ఉగ్రవాద చట్టానికి చోటు పెట్టేసిన కేంద్రం 2008లో దానికి సవరణలు చేసింది. దేశ రక్షణపై తీవ్ర ప్రభావం కనిపరిచే ఉగ్ర నేరాల కోసమే ఆ చట్టాన్ని లక్షించారన్న హైకోర్టు తీవ్రమైన శిక్షల్ని విధించగల ఆ చట్టాన్ని అక్రమంగా ప్రజలపై ప్రయోగిస్తే జాతి భద్రతకు ఎదురయ్యే ముప్పును తప్పించాలన్న మౌలిక లక్ష్యమే కదలబారిపోతుందని హెచ్చరించింది. సాధారణ నేరాల్లోనూ అత్యంత హేయమైన వాటికి ఉగ్రవాద దుశ్చర్యలకు గల వ్యత్యాసాన్ని గుర్తించకుండా యథాలాపంగా కేసులు బనాయించడం పౌర స్వేచ్ఛకు ప్రమాదకరమన్నది హైకోర్టు వ్యాఖ్యల సారాంశం. ఉగ్రవాద చట్టమే కాదు, కాలం చెల్లిన రాజద్రోహ శాసనము ఎంతగానో దుర్వినియోగమవుతోందన్నది ముంజేతి కంకణం. ప్రజాస్వామ్య విలువలు భావ ప్రకటన స్వేచ్ఛపై G7 వేదికగా ప్రధాని మోదీ చెప్పిన మాటలకు దేశీయంగా పరిస్థితులకు పొంతన లేదని ఎడిటర్స్ గిల్డ్ వాపోయింది. నిరసనలే కాదు, మూక దాడుల్ని నిలువరించాలంటూ 49 మంది లబ్ధ ప్రతిష్ఠులు ప్రధానికి చేసిన అభ్యర్థనను రాజద్రోహంగా పరిగణించిన వైపరీత్యం గుండెల్ని మెలిపెడుతోంది. కాబట్టే ప్రజాస్వామ్య సూచీలో ఇండియా 53వ స్థానానికి దిగజారిపోయింది. భారత శిక్షాస్మృతితో పోలిస్తే ఊపాలో కఠినతర బెయిల్ నిబంధనలు, నేరాభియోగాల దాఖలు వెసులుబాట్లు అధికార దండదారులకు మరింతగా అక్కరకొస్తున్నాయి. పౌర హక్కుల్ని తెగటార్చే పోకడలు పెచ్చరిల్లుతున్న వేళ కోర్టు తీర్పులే కారు చీకట్లో కాంతిరేకలవుతున్నాయి. ఈరోజు మనం పౌర స్వేచ్ఛకు కొత్త ఊపిరి అనే అంశాల గురించి తెలుసుకున్నాం కదా, మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.